జగన్ వచ్చిండు పాప పెన్షన్ ఇద్దేగండు ఏం అడుగుతున్నాడు పథకాన్ని పడాలని బూతులు మంత్రి పెట్టుకుని గుటకారు నవ్వి నా కొడుకు మంత్రి పదవులు కూర్చోబెట్టి ఏం చేస్తాడు రేపు రాబోయే 2024లో వైసీపీలో యాదవ్ అనేవాడు బుర్ర మసూదని యాదవ్ ని చూసుకొని నచ్చిపోతుండ్రు. కాబట్టి యాదవ్ అనేవాళ్ళు ఎవరైనా కానీ ఊర్లో ప్రతి ఒక్కరు ఉండాలి. యాదవ్ అనేవాడు ఎవడైనా కానీ 24 తర్వాత పార్టీ వస్తుంది పార్టీ పోతుంది అదిగా ముఖ్యం. ఊర్లో యాదవ్ అనేవాడు ప్రతి ఒక్కరు ఉండాలి అదిగా ముఖ్యం. మనం అనేది పరిపాలన అనేది ముఖ్యం. క్యాస్ట్ ఫీలింగ్ 100% ఒక రెడ్డి ఒక యాదవ్ ఆఫీస్కి పోతే బుర్రా మసూదని యాదవ్ యాదవ్ని పిలుస్తున్నాగా రెడ్డి అనే వ్యక్తిని కనీసం కుర్చీ వేసి పిలవకుండా పోతున్నారు. రెడ్డి ఇతర కులాలు అనే వాళ్ళు పోతే సిగ్గుపోతే చెప్పుకుంటే అనే ఉద్దేశంలో బయటికి చెప్పుకోవటంలా ఒక యాదవ్ని ఒక రెడ్డి తీసకపోతే యాదవ్ని చేసుకొని చేసకపోతుండ్రు రెడ్డి బయట నిలబడుతుండ్రు. కాబట్టి కులం కాదు ముఖ్యం, పరిపాలన ముఖ్యం. ఒక ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ ఓసీబీసీ ప్రతి ఒక్కరు ఓట్లేసి గెలిపిస్తారు. కాబట్టి కుల ఫీలింగ్ కాదు, అందరూ సమానంగా చూడాలి. ఒక ఎమ్మెల్యే సిటీలో ఉన్నప్పుడు నలుగురికి సమానంగా చూసుకొని ఎవరు అర్హతలు ఎవరు అర్హతలు కాదా, ఎవరు పనిచేసే వాళ్ళ ఎవరు పనిచేయని వాళ్ళ, ఎవరు కార్యకర్త ఎవరు నాయకుడా అనేది చూసి నిలబడాలి. నేను నా పేరు రత్నం యాదవ్ కానీ ఈరోజుకి బుర్రా మసూదని యాదవ్కి ఎదురుగా నిలబడి బీసీపల్లి మండలంలో నిలబడి ఒక్కొక్కని నేను ఎందుకంటే నాయకుడు అనేవాడు ఊర్లో ఉండేవాడికి ప్రతి ఒక్కరు పని కాదు ముఖ్యం, నలుగురిని సమానంగా తీసుకపోవాలి. ఊర్లో వాడు నాయకుడు ఏమంటాడో నాయకుని వాడు నలుగురిని వాళ్ళవాడు వరకు పర్సనల్ మీటింగ్ ఉన్నప్పుడు తీసుకపోతాడు. ఒక 50 మంది అవసరమైనప్పుడు 100 తీసుకు అదిగా ముఖ్యం. ఎవరైనా తిరిగేవాడు ఎవడైనా కానీ నాయకుడు కానీ ఓటరు కానీ ప్రతి ఒక్కడు తిరిగేవాడిని ప్రతి 10 మందిలో అందరికి సమానంగా ఫోన్ చేసి ఈరోజు ప్రతి ఒక్కటి జరుగుతుంది రాండ్రా అని అందరిని తీసుకుపోవాలి. వచ్చినోడు వస్తాడు రానో రాడు అదిగా ముఖ్యం. కుల ఎంతోమంది ఎమ్మెల్యేలు నేను చూసిన నా ఓటు 42 సంవత్సరాలు ఇరిగిన తిరుపతి నాడు కానించి ఓటు వేయకపోయిన మా నాన్న ఆయన కాడ తీసుకు ఎమ్మెల్యే అంటే ఎట్టుంటో నాకు తెలీదు. ఆ రోజు మా తండ్రి గారు అయినా తోపడి పోతే నేను చూసిన ఈరోజు ఎమ్మెల్యే అంటే మనోడే కదా అనే స్థాయికి దిగజారింది. కుల ఫీలింగ్ వద్దు, 4 ఓట్లు వేస్తే గెలిచినోడివి అందరూ సమానంగా చూడు. లోకల్లో అభివృద్ధి మనకు ముఖ్యం. ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, ఊర్లో అనేది రెడ్డి యాదవ్ ఎస్సీ ఎస్టీ 4 ముఖ్యం. కాబట్టి కుల ఫీలింగ్ ముఖ్యం కాదు. యాదవ్ యాదవ్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత రేపు 2024లో ఉగ్గర్నడ్చబట్టి 100% ఎమ్మెల్యేగా అవుతాడు. రేపు పొద్దున యాదవ్ల పరిస్థితి ఏందో తెలుసుకోమని నేను హెచ్చరిస్తున్నా. రత్నం యాదవ్, బీసీపల్లి మండలం. బుర్రా మసూదని యాదవ్ చేసిన 3 అభివృద్ధి పనులు చూపించమన్ను ఉగ్గ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నేను ఛాలెంజ్ ఇస్తున్నా. రత్నం యాదవ్ అలలపాడు బిజ్జీ కట్టిండు, అలలపాడు బిజ్జీ కట్టిండు, గొర్రెలు మండి కట్టిండు, పొవాకు బోటి కట్టిండు. నేను ఈ సమస్య చెప్పు, నేను చెప్తా వివరిస్తా. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ పాదయాత్ర ఎలా అనిపిస్తుంది? ఎవరు లోకేష్ పాదయాత్ర ఇక్కడ ఎలా అనిపిస్తుంది? అన్న కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి నియోజకవర్గంలో లోకేష్ అన్న పాదయాత్ర ఉగ్గన్న సమరే ఆధ్వర్యంలో ఊహించని పరిమళాలు తెలుసు చూస్తున్నావు అన్న. నిన్న మహిళలు ఊహించని రీతిలో అలలపాడు దగ్గర ఒక్క సెల్ఫీ గురించే గంటకి 2000 మంది దిగిండ్రు.
పాలు లేదు నాన్న బుడ్డికి పోతున్నాయి డబ్బులన్నీ. ఆ అది చెప్పండి మీరు ఆడ ఒక్కడ వల్ల అమ్మఒడి డబ్బులు ఏ పథకాలు అంత మోసం పథకాలు రా సార్ ఏమి లేదు ఇంటింటికి పథకాలను వాలంటీర్లకి ఇచ్చారు. వాలంటీర్లు చదువు ఉన్నోళ్ళు అయితే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కుల భేదం లేకుండా పార్టీ పరంగా లేకుండా ఏ వాలంటీర్ అయినా పథకాలు ఇప్పించినట్టు కనిగి నియోజకవర్గం 135 పంచాయతీలు 6 మండలాల్లో వాలంటీరే నేను ఉంటాను అన్నోడు ఎవడైనా ఉంటే నేను నిజంగా చెబుతున్నా. అన్నా వాలంటీర్ కాడికి పోయే అన్నా నాది క్యాస్ట్ కావాలంటేనా ఏమేం కావాలని అడుగుతుండ్రు. నాకు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలని అంటే అన్నా ఏమేం తెచ్చుకుంటే అవుద్ది అంటుండ్రు. వాలంటీర్కి ఈ వాలంటీర్లు అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలట్లే ఒక్కడ కూడా బట్టలు నొక్కిన డబ్బులు పట్టలే అంత మోసము దగ ఇరుగు 60 రూపాయలు ఉన్నది ఇప్పుడు 250 నూగుతుండు చచ్చిపోతాను రసం ఏమి లేదు అంత మోసము ఏ పథకాలు పట్టలే రైతు భరోసా అన్నడా 12,500 అని చెప్పి 5,500 వేస్తాం అవి కూడా ఒకడో పడుతున్నాయి ఒకడో పడుతున్నాయి. రాష్ట్రంలో బాగలేదు పరిపాలన అన్ని నవరంధ్రాలు అయ్యి నవరత్నాలు కాదు. మద్యపాన నిషేధం అన్నడా చేసిండా గెలుస్తాడు ఈ రోడ్డు శాసనసభ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్డు ఇది. దీన్ని పోయడానికి 4 సంవత్సరాలు పట్టింది. దాదాపు కాలనీలు ఎన్ని కాలనీలు డిక్కో ఇల్లు కట్టిన ఓపెన్ చేయలేదు. కాలనీ కట్ల తాలూకాలో ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ అన్నా అందుకని 2024లో సక్సెస్ఫుల్ అన్న తీసిపల్లి మండలం కానీ కనిగిరి మండలంలో కానీ లోకేష్ నిరాంతరం పలుకుతున్నారు. ఎవరు 2018 మీరు చూసారు కదా జగన్మోహన్ రెడ్డికి కేవలం 2,000 మంది కూడా లేరు ఈ ఏరియాలో పోతుంటే 200 మంది. ఇవాళ మా బ్రదర్ తిరుగుతుంటే ఎక్కడన్నా సెల్ఫీ దిగాలంటే మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా మా లాంటి వాళ్ళు కూడా ఖాళీ లేదు సెల్ఫీ దిగడానికి కూడా. అది పాదయాత్ర ఇది పాదయాత్రే ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వకుండా ఒక బండి పెట్టకుండా స్వచ్ఛంగా వచ్చి ర్యాలీలో పాల్గొంటున్నారు పాదయాత్రలో. వాడు కొడల నాని రమ్మని నా కొడుకు నాడు చూస్తారు రమ్మను చాలా పుట్టిండోడు రాష్ట్రం కదా రమ్మన్నా.